टाइगर नेशनल सिनेमा चूडम जरिगिंदी सिनेमा बागुंदी निज जीत स्टोरी रियल स्टोरी काबट्टी चाला फैंटास्टिक बहुत नेचुरल ऐसी का रवितेज सिम इलांट कोई टाइगर नागेश्वर राव टाइगर नागेश्वर राव सिम चूड जरिए का फील गुड मूवी एमोशन थ्रिलिंग प्रति एलिवेशन इंटरव्यू तरह फाइट ब्लॉक बस्टर भैया फाइट माइंड ब्लोइंग भैया फाइट मतलब इंत बे फाइट तलगे मूड गंटल लाग मूर्गर लाग एम भाई नेक्स्ट एम जरूरत नेक्स्ट एम जरूरत अभी थ्रिलिंग थ्रिलिंग नेक्स्ट 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 टाइगर नागेश्वर मतम सिनेमा अर्थम रेणुदेसाई गारी क्यारेक्टर रेणुदेसाई गारी सीएम क्यारेक्टर आई कलेक्टर क्यारेक्टर तन नेचुरल रेणुदेसाई क्यारेक्टर रवितेज एंट्री अदरपोन रवितेज एंट्री मतलब अदरपोन भैया वो फोन काल ये चेप्ताडो ना पेर गुर्तुपेट्टुको नीकु तेलुसु कदा अंटाडु नेनु पुलिलो పులిల్ తో వేటాడి సింహ నేను కుక్కర్ అనుకుంటున్నావారా పులిని చంపి బాధ దొబ్బతా నాకు కూడా అంటది టైలాగ్ ఉంటది సినిమా మాత్రం హైలైట్ బ్రో డైలాగ్ మాత్రం దసరా వినర్ టైగర్ నాగేశ్వరరావు బ్రో దసరా కన్ఫర్మ్ చెప్తా బ్రో టైగర్ నాగేశ్వరరావు దసరా విన్నర్ మాత్రం సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ బ్రో ఫెంటాస్టిక్ 500 కోట్లు మాత్రం పక్కా బ్రో రవణ బ్లాక్ బస్టర్ అన్న పాజిటివ్ ఏంటి నెగటివ్ ఏంటి చెప్పే ఫైనల్ పాజిటివ్ నెగటివ్ సినిమా మాత్రం చాలా బాగుంది పాజిటివ్ మాత్రం పాజిటివ్ గా మాత్రం బాగుంది కొత్త కాన్సెప్ట్ ఉంది బ్రో కొత్త కాన్సెప్ట్ ఉంది రియల్ స్టోరీ కాబట్టి కొత్తగా ఉంది ఒక ఊరి గురించి ఎలా పోరాడతాడు ఏం కథ కర్ణ నాగేశ్వర పాత్ర ఎలా ఉంది అండి ఎన్ని లుక్స్ ఉన్నాయి రవితేజ గారు ఆ 2 లుక్స్ 2 యాంగిల్స్ ఉన్నాయి బ్రో డబుల్ స్టోరీ కాబట్టి మనకు థ్రిల్లింగ్ చూపిస్తారు ఈ సినిమా చూస్తే అర్థమవుతది జనాలు ప్రతి ఒక్కరు రండి సినిమా కర్ణ నాగేశ్వర దొంగగా చూపించారా క్యారెక్టర్ ఆయన జీవితంలో ఏం జరిగింది దొంగగా చూపించారు జీవితంలో ఏం జరిగింది కానీ దొంగగా ఆయన ఏం చేసిండు ప్రజలకు ఏం చేసిండు ఏం సౌకర్యం చేసిండు ఒక ఊరు గురించి ఏం చేసిండు ఇంత ఫీల్ గుడ్ మూవీ తీసినం చాలా ఆనందంగా ఉంది రవితేజ ఫ్యాన్ గా ఒక ఫ్యాన్ గా ఎలా ఉంది టైగర్ నాగేశ్వర బాండ్ బ్రో ఓవరాల్ గా మంచిగా ఉంది లైక్ వన్ టైం వాచ్ చూడొచ్చు వన్ టైం వాచ్ అంటే లాగ్ అనిపిస్తుంది ఆ 3 అవర్స్ గా బ్రో ఆబ్వియస్లీ కొంచెం లాగ్ అనిపిస్తుంది లైక్ కొన్ని సీన్స్ ఇరికిచినట్ అనిపిస్తుంది అందులో మధ్యలో లైక్ లవ్ స్టోరీ కరెక్ట్ టైం కి అట్లా రాలే సో టైగర్ నాగేశ్వర ఏంటి హూ ఇస్ టైగర్ నాగేశ్వర వాట్ ఇస్ టైగర్ నాగేశ్వర వై ఇస్ టైగర్ నాగేశ్వర టైగర్ నాగేశ్వరరావు అని మనకి ఎలా ఇంట్రడ్యూస్ అయ్యిందంటే ఒక దొంగలాగా ఇంట్రడ్యూస్ అయ్యిండు కాకపోతే ఏందంటే ఆయన మెయిన్ గా కాన్సెప్ట్ ఆయన దొంగలాగా వచ్చిన ప్రజలకు మంచి చేయాలని వచ్చినాడు అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయన దొంగలానే కనిపిస్తారు సెకండ్ హాఫ్ లో ఒక్కొక్క మనకున్న ఫస్ట్ హాఫ్ క్వశ్చన్ మార్క్ ని సెకండ్ హాఫ్ లో మనకి ఒక్కొక్కటి రివీల్ అవుతుంటది ఫీల్ చేసుకుంటే వెళ్తాడు ఫీల్ చేసుకుంటే అలా వెళ్తుంటది మూవీ రేణుదేశాయ్ గారి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి సినిమాలో రేణుదేశాయ్ క్యారెక్టర్ ఏందంటే సెకండ్ హాఫ్ లో వచ్చి ఊరికి మంచి చేద్దామని వస్తాడు బ్రో ఆమె కాకపోతే అది హీరో నాగేశ్వరరావు వల్లనే ఆమె మంచి అవుతుంటదని తర్వాత తెలుస్తుంది రవితేజ క్యారెక్టర్ లుక్స్ లో వేరియేషన్స్ ఉన్నాయా ఉండే బ్రో మధ్యలో లైక్ చిన్న ఏజ్ లాగా చూపిస్తుంటారు మనకి మధ్యలో సడన్ గా లైక్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మళ్ళా పెద్దయినాక ఆయన ఏజ్ లైక్ బ్రో అయిన తర్వాత రవితేజ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నారు అంత బాగా చేశారా విక్రమ్ ఆర్కుల కంటే కూడా బాగుందంటారు లే బ్రో కంపేర్ చేస్తున్నారు చాలా మంది లేదు లేదు అంత లేదు నా పర్సనల్ చాయిస్ చెప్పాలంటే నాకు నచ్చిన మూవీస్ లో రవితేజ క్యారెక్టర్ నేను ఆయనకు ఫ్యాన్ ఆయన అప్పటి నుంచి ఫస్ట్ కిక్ తర్వాత నాకు ఇది ఎక్కువ నచ్చి విక్రమార్కుడు ఈ రెండు మూవీసే నాకు బ్రో ఈ రెండు మూవీస్ అయితే ఇంతవరకు ఆర్ ఎవర్ మూవీస్ వచ్చినాయని నేను అనుకోవట్లేదు సో పాజిటివ్స్ ఏంటి నెగటివ్స్ ఏంటి పాజిటివ్స్ వచ్చేవరకు హీరో యాక్షన్ బ్రో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఆయన 100% బెస్ట్ ఇచ్చారు అండ్ నెగటివ్స్ వచ్చేవరకు 3 అవర్స్ ఉన్నది కాబట్టి కొంచెం లాగ్ అనిపిస్తుంది ప్లస్ చిన్నపిల్లలు చూడలేరు మూవీ ఎందుకంటే లాస్ట్లో ఉన్న సీన్స్ అయితే వేరే లెవెల్ అసలు ఒక్కొక్కని తలకాయలు ఎగిరిపోతుంటాయి అలా కట్ చేస్తే క్లియర్గా చూపిస్తుంటారు అవన్నీ రియలిస్టిక్ ఉన్నాయి లాస్ట్లో రియలిస్టిక్ ఉన్నాయి జస్ట్ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఆయన ఇంట్రడక్షన్ చేస్తుంటారు కదా ఆ సీన్లో ఏంటంటే మనకి ట్రైన్ సీన్స్ చూపిస్తారు ట్రైన్ నుంచి అది కొంచెం గ్రాఫిక్స్లో లో అయినట్టు అనిపించింది బ్రో అంతే మిగిలిందంతా చాలా బాగుంది దసరా విన్నారు బాలయ్య బాబు భగవత్ కేసర్ చాలా బాగుంది బ్రో అదైతే ఫ్యామిలీ అదేంటంటే అక్కడ ఫ్యామిలీగా చూడొచ్చు ఇక్కడ అందరు చిన్నపిల్లలు ఎవరైనా చూడొచ్చు ఇదైతే మనం ఓన్లీ మాస్ మొత్తం 3.5 బ్రో